ఒక పంతొమ్మిదేళ్ల కుర్రాడు బాక్సాఫీస్ ముందు తొడగొట్టాడు అమ్మతోడు రికార్డులన్నీ బద్దలయ్యాయి అది రెండు వేల రెండు ఫ్యాక్షన్ సినిమాలు ట్రెండ్గా ఉన్న రోజులు చిరంజీవి బాలకృష్ణ ఒక రేంజ్లో ఇండస్ట్రీని ఏలుతున్నారు అప్పుడొచ్చాడు పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఆది సినిమాతో పంతొమ్మిది కోట్లు షేర్ కొల్లగొట్టాడు అతనే మన ఎన్టీఆర్ తన నాలుగో సినిమాతోనే తొంభై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడి తనకు టాప్ స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది ఆది కథలోకి వెళితే ధనవంతుడైన ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకుంటాడు అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతని ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు పెరిగి పెద్దైన ఆదికి ఊరి విశేషాలు చెప్పి తన ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం ఇవ్వడం ప్రతినాయకుని కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తవుతుంది ఇక సినిమా ఎలా మొదలైందంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తయి చిత్ర యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలకు శ్రీనివాస్ ఆయన్ని కలిసి అప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వివి వినాయక్ని పరిచయం చేసి ఎన్టీఆర్కి సరిపడే కథ ఒకటి ఆయన తయారు చేశారని వినమని అడిగారు అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం కథ అంటూ చాలామందే ఆయన్ని విసిరిస్తూ ఉండటంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక కలవమని చెప్పి పంపేశారు బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకొని వాళ్ళని రమ్మన్నారు తర్వాత రోజు వినాయక్ బుజ్జి వచ్చారు మొత్తం కథ వద్దు ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం చెప్పండి అని ముందుగా చెప్పేశారు ఎన్టీఆర్ అందుకు వినాయక్ ఒక్క ఇంట్రో మాత్రం చెప్తాను నచ్చితేనే కూర్చోండి మీ సమయం వృధా చేయదలుచుకోలేదు అన్నారు ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ రెండు గంటల పాటు కథ విన్నారు అదొక ప్రేమ కథ ఎన్టీఆర్కి కథ నచ్చింది మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు పరిశ్రమలో కూడా ఎన్టీఆర్ వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారం అయిపోయింది సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు కోడాలి నాని ఆ దశలో ప్రేమ కథలు వద్దని మాస్ సినిమాలపైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు దాంతో వినాయక్ బుజ్జీలను పిలిచి ఆ విషయాన్ని చెప్పి మాస్ కథ ఏదైనా ఉంటే చెప్పమన్నారు ఎన్టీఆర్ ఈ విషయం తెలిసి డీలాపడ్డ వినాయక్ అప్పటికప్పుడు తన వద్ద అలాంటి మాస్కథ ఏమీ లేకపోవడంతో ఎప్పుడో రాసుకున్న సీన్లు గుర్తు చేసుకున్నారు ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసే సన్నివేశం కాగా మరొకటి గాల్లోకి సుమోలు లేచే సన్నివేశం ఆ రెండు సన్నివేశాలు చెప్పి నచ్చితే కథ తయారు చేస్తానని వినాయక్ చెప్పగా ఫ్యాక్షన్ కథ నాకు మరీ హెవీ అయిపోతుందంటూ దాటవేయబోయారు ఎన్టీఆర్ వారం రోజులు సమయం ఇస్తే కథ రాసుకుని వస్తాను నచ్చితేనే చేద్దాం లేదంటే వేరెవరికైనా డేట్స్ ఇచ్చేదురు అంటూ ఒప్పించారు వినాయక్ ఆ రాత్రి వినాయక్ రూమ్ కి వచ్చి రాగానే అలసిపోయిన బుజ్జి నిద్రపోగా వినాయక్ మాత్రం అనుకున్న కథని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు అర్ధరాత్రి మూడు గంటలకు బుజ్జిని నిద్రలేపి కథ మౌలికంగా పూర్తి చేశానని వినిపించేశారు కథ విన్న బుజ్జికి బాగా నచ్చింది తిండి నిద్ర కనీసం బ్రష్ చేసుకోవడం కూడా మానేసి వినాయక్ కథ అభివృద్ధి చేసే పనిలోనే ఉండిపోయారు అలా రెండు రోజులు గడిచాక యాభై ఎనిమిది సీన్లతో ఆది కథను తయారు చేసి ఎన్టీఆర్కు వినిపించారు బాగా ఎగ్జైట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాకు అంగీకరించారు బెల్లంకొండ సురేష్ సమర్పకునిగా నాగలక్ష్మి నిర్మాతగా బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా ప్రారంభించారు అయితే ప్రారంభానికి ముందు మళ్లీ ఎన్టీఆర్ మరో ప్రతిపాదన ముందుకు తెచ్చారు బూరుగుపల్లి శివరామకృష్ణ తనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సినిమాని ఆయనతో తీద్దామని ప్రతిపాదించారు ఎన్టీఆర్ అయితే తనని దర్శకుని చేసేందుకు బుజ్జి ఎంతో తప్పించారని ఇప్పుడు అవకాశం వచ్చాక ఆయన్ను వదిలేయనని వినాయక్ చెప్పడంతో ఆయన నిజాయితీ నచ్చి ముందు అనుకున్న విధంగానే షూటింగ్కి అంగీకరించారు ఎన్టీఆర్ మరి అప్పటి ఆది మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి